ఉందా అని ఉంది నాకు. అమ్మ నువ్వు మంచివా, మంచివా పశువు అని పెళ్ళైందని చెప్తుంటే నువ్వు మనిషివా పశువు ఇలాంటివి ఎలా చెప్తారు? నాకు పెళ్ళైంది మాట చెప్పడానికి ఎలా వచ్చింది? ఇలాంటి అబద్ధాలు కూడా చెప్తారా? ఇంత ముందు అంటే పార్క్ లో గుట్టలు అక్కడిక్కడ పోయి మాట్లాడుకున్నామో తిరిగినామేమో ఏమో చేసినామేమో. అలాంటి కాదు, ఎవరిని జరిగిందని చెప్పి చెప్పుకొని కొడతాను, నేను కొడతాను, నన్ను కొడతాడు, అవసరమా చెప్పు? అలాంటివి జరగలే అని ఇష్టపడ్డాను కదా. వదిలేస్తావా? ప్రేమ అనేది పేపర్ లో రాసుకునేది కాదు శివా, ఉండాలి పేపర్లో రాసి మాటల్లో. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేస్తే కాదు, మనసులో కూడా ఫీల్ అవ్వాలి. నీ హార్ట్ని అడుగు, చెప్తాది ఎవరిని ప్రేమించినావు, ఎవరిని ఎంత ఇష్టపడుతున్నావు అని. ఈడొచ్చి అమ్మాయిల ముందు ఓ సొల్లేసుకుంటే అయిపోదు, పెళ్ళైందంట. పెళ్ళి ఇప్పుడు వచ్చి నీకు చెప్పడానికి తప్పైందా? అసలు నేను నమ్మనది, అసలు నన్ను వదిలేసి ఎలా చేసుకుంటావు నువ్వు పెళ్ళి? నన్ను ఎందుకు నమ్మావు నువ్వు? నాకు పెళ్ళైంది వనిత, నిజంగా చెప్తున్నా నీ మీద. నీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు, నేను అర్థం చేసుకుంటా. అలానే నాకు అబద్ధం చెప్పకు దయచేసి. సరే అయితే గిట్లే అనుకుంటా ఉండు, ఇంకొక 6 నెలలు 8 నెలలు తీసుకొచ్చి చేతిలో పెడతా, గుడ్డని తీసుకొచ్చి చేతిలో పెడతా. ఇంకో ఈడేనమ్మ నా కొడుకు అంట. ప్లాన్ వేసుకున్నావా? అప్పుడు నేనేం చేస్తాను, నన్ను ఎలా వదిలేస్తావు నువ్వు? చెప్పు శివ, పెళ్లి వరకు వెళ్ళాం కదా, అది ఎలా మర్చిపోయి వేరే వాళ్ళని ఎలా చేసుకుంటావు? అసలు నేను ఆ పెళ్ళి వస్తేనే నేను నమ్మను, నువ్వు నన్ను వదిలేసి చేసుకో, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకేనా? నేను నమ్మనంటే నమ్మను. నీకు ఇంకేమన్నా ప్రాబ్లం కావాలంటే నా భార్య వచ్చి నీ ముందు నిలబడితే చెప్తే ఓకేనా? అంటే అప్పుడు నేనేమవ్వాలనుకుంటున్నావు? నువ్వంటే ఇష్టమే ఉన్నది, నేను చెప్తున్నా కదా. ఇంకొక అమ్మాయికి ఎలా తాళి కడతావు? సరే ఇప్పుడు కొంపలు నింపింది, ఏముంది దా తాలి కడతా దానికి కూడా? అవసరం లేదు. ఉండవా బతుకోనా అమ్మటి? ఎందుకు బతుకుతా? మర్దా మరిదా? ఎందుకు బతుకుతా? మర్దా మరిదా? వనిత నీకు ఒక మాట చెప్తున్నా, నాకు పెళ్ళి అయింది కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? శివ నేను పెళ్ళి అయిందంటే నమ్మను, ఈ కట్టు కథలు నువ్వు ఎక్కడన్నా చెప్పు సరేనా? నేనైతే నమ్మను, నన్ను వదిలేసి నువ్వు చేసుకో. చెప్పేది నీకే, నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకుంటా, నేను చేసుకుంటా. నేను నమ్మను శివ, కల్లో కూడా నేను దీన్ని ఊహించుకోలేను. పిచ్చి ఉంటది, ప్రేమ ఉంటది, ఇదే కల్లవే, ఇదే కడది. నాకు పెళ్ళి అయిందో కుర్రో ముర్రో అంటే నాయమడి పడుతున్నావు, ఇది నీ పద్ధతి కాదే నీ అమ్మ? ఇదే వస్తుందా? ఒక జీవితంతో ఆడుకుంటున్నావు, నవ్వొస్తుంది. ఎవడు ఆడుకుంటున్నాడు? బరాబరు చెప్తున్నా, నాకు పెళ్ళి అయిందే, నువ్వు బతుకు, నువ్వు బతుకున్నావు, బతుకునే బతుకున్నా. ముందే చెప్పిండాలి ఇలా పెళ్ళి ఫిక్స్ అయిందని. పెళ్ళి అయినాక వచ్చి పెళ్ళి అయింది నువ్వు ఏమో చేసుకుంటే నువ్వు సస్తే నా పేరు వచ్చి నా పెళ్ళి అయిపోతుంది. ఆహా, అంటే నీ పెళ్ళి అది చూసుకుంటున్నావు? లేదు వాణి, దాన్ని మంచి హే హాయ్ ఫ్రెండ్స్, నాకు వనిత ఫోన్ చేసింది ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత. అంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అవాయిడ్ చేసిన, అమ్మాయిని దూరం పెట్టిన, ఎందుకంటే మ్యారేజ్ అయిందని చెప్పి, మ్యారేజ్ చేసుకుంటున్నాను తెలిసిన కానీ దూరం దూరం ఉంచిన మర్చిపోతామని చెప్పి నాకు ఫోన్ చేసి, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చనిపోతా అదే అని ఫోన్లో మాట్లాడింది. సరే నేను కలుస్తా అని చెప్పిన, వచ్చి కలిసిన తర్వాత ఒకటే మాట, లాస్ట్ వరకు చూస్తాం మీకు. వనిత బాగున్నావా? బాగున్నా సార్. ఏం లే, చాలా రోజులు అవుతుంది కదా. ఏంటి అసలు మెసేజ్ లేదు, కాల్ లేదు, కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం లేదంట, నాకు ఏమీ లేదు, ఏమీ లేదని ఇంతసేపు ఇంత అయింది శివ, ఇక్కడ వరకు తీసుకొచ్చినావు, ఏమీ లేదంట. 3 నెలల నుంచి తినట్లేవా? అప్పుడు నీకు ఒక 5 మినిట్స్ టైం లేదా? నాకు కొంచెం టైం ఇస్తావు మాట్లాడానికి? కుక్కలా మూతుకుంటావా? ఆ కుక్క కాబట్టి వెనకింటి పడతా అనుకుంటున్నావా? ఆ కుక్క కాబట్టి వెనకింటి పడతా అనుకుంటున్నావా? టైం ఇయ్యి నన్ను మాట్లాడి. ఇంకా ఏం మాట్లాడ? నా జీవితం మొత్తం నాశనమైంది,
అర్థమైందా? నా జీవితం బాగుంది కదా, ఇంకా మాట్లాడినప్పుడు టైం ఇచ్చినప్పుడు మాట్లాడవు. అలా మాట్లాడితే ఏం చేయమంటావు? ముహూర్తం పెట్టించిన మాట్లాడడానికి కూడా. నీకు ఒకటి చెప్తాను, వీడ బాధపడతావు, నువ్వేమన్నా చేసుకుంటావు, చనిపోతాయేమో చెప్పి నాకు అనిపిస్తుంది. అసలు నువ్వు మాట్లాడుకుంటేనే చనిపోయినంత ఉంది ఇక్కడ, మళ్ళీ ఇంకా నువ్వు చెప్పింది మళ్ళీ నేను బాధపడే అంత కూడా ఉంటుందా? నేను చెప్తాను, సస్తావే. చచ్చిపోతే పోతా శివా, నువ్వు లేని బతికేంటికి, నువ్వు లేని బతికేంటికి. అసలు కాల్ లిఫ్ట్ చేయడప్పుడు ఎంత కోపం, ఎంత బీపీ వస్తుంది తెలుసా నీకు? అంత టెక్క ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా. నాకు పెళ్ళి అయిపోయింది. ఈ కాకమ్మ కబుర్లు ఇంకొక తావు చెప్పు, నాకు చెప్పకు. నీ మీద ఒట్టు నాకు పెళ్ళి అయిపోయింది, నీ మీద ఒట్టు నాకు పెళ్ళి అయిపోయింది. ప్లీజ్ వనిత తగ్గు, ఇప్పుడు ఏదో అయిపోయింది అయిపోయింది. ఫ్రెష్గా నీ బతుకు, నువ్వు బతుకు, నా బతుకు, నేను మంచిగానే చెప్తున్నా కదా వనిత. ఇంత నిర్ణయం తీసుకున్నావు, ప్లీజ్ వనిత అవన్నీ వదిలే. అయిందంతా అయింది, ఇప్పుడు నేను సెటిల్ అయిపోయినా, ఇంకా నీ బాధ ఏదో నోపాడు అంతేనా? నేను సెటిల్ అయినా ఇంకా మరి ఇదేంది ఇది? ప్లీజ్ వనిత, నువ్వు అయిపోయింది ఏదో అయిపోయింది, ప్లీజే దాని నంబర్ తనకి కాల్ మొక్కుతా. ఎందుకంటే కాదు, పెళ్లి వరకు తీసుకెళ్లి వెనక్కి వచ్చినావు అంటే నేను బతకాలా సాయాలా ఒక్కటే చెప్పు. సరే ఇంక వరకు వచ్చి ఇప్పుడు పెళ్ళి అయింది కదా, ఎవరికి పెళ్ళి అయింది కదా, నేను నమ్మను కదా, అయింది కదా, నేను నమ్మను కదా. సరే ఇప్పుడు ఏంది, నన్ను పెళ్లి చేసుకోనికి నీకు రెడీ కదా, నువ్వు రెడీగా ఉన్నావు అంటే నేను తాళి కడతా, మళ్ళీ నీ కూడా కడతా, ఇద్దరిని ఎలా పిల్లని ఒప్పిస్తావు? నువ్వు ఆమెను కాలు పట్టుకునే కర్మ నాకేంది? ఫస్ట్ లవ్ చేసింది ఎవరిని, దాన్ని దాన్నో కాళ్ళు ఎవరు, ఎలా నేను పట్టుకుంటాను, నేను ఎందుకు ఒప్పిస్తాను? ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? అంత నీచంగా దిగజారిపోయినా అనుకుంటున్నావా? మీ అమ్మ నిజంగా చెప్తున్నా, ఈ బాధ ఏ దేవుళ్ళకు కూడా లేదు, మనిషిని గర్వం అర్థమైంది, ఏ దేవుళ్ళకి లేదు, మనిషిలా మనిషి అయినప్పుడు లైఫ్ లాంగ్ ఒకరితో ఉండాలి శివా. ఇప్పుడు మేము మనుషులు కదా, మేమేమన్నా పై నుంచి దిగి వచ్చామా? నేను పట్టుకోలే ముట్టుకోలే ఏం చేయలేదు, మంచిగా చెప్తున్నా కదా. అంటే పట్టుకుంటే ముట్టుకుంటేనే తీసుకుంటావా? పట్టుకొని ముట్టుకుంటేనే హార్ట్ వర్క్ తీసుకుంటావా, లేదంటే తీసుకోవా చెప్పు. నువ్వేమంటావు అనిత? పట్టుకుంటే ముట్టుకుంటేనే ప్రేమ చెప్పు, చెప్తా. నాకు మాటలు వస్తలేవు అనిత, నువ్వేం చెప్తావు? సరే నువ్వేం చెప్తావు చెప్పు. చూసేసరికి నాకు కూడా మాటలు రావట్లేదు. నాకు పెళ్ళి అయిందని చెప్పిన నువ్వు నమ్ముతలేవు. నా ఫొటోస్ కూడా చూపిస్తాను చూడు, మ్యారేజ్ ఫొటోస్ క్రియేట్ చేసి నేను కూడా చూపిస్తాను. సరేనా? క్రియేట్ చేసి నేను కూడా చూపిస్తాను. సరేనా? చూపిస్తాను చూడు. నీ బాధేంటో చెప్పు శివా, ఏం ప్రాబ్లమ్ చూడు. నేను ఫోన్ పీకి ఆడవారేస్తా తెలుసు కదా, పీసులు పీసులు అవుతుంది. సుధీర్త పెళ్ళి అయిందని చూపిస్తా క్రియేట్ చేసి, సరేనా? అట్లని మాకు అయిపోయి ఉంటుందా? నన్ను ఏం చేయమంటావు? ప్రూఫ్ కాల్ చూపించమంటావా? నీకు మంచిగా చెప్తున్నావని జీవితం మొత్తం నువ్వు నాశనం చేసుకోకు. అంతా వద్దు, నా లైఫ్ ఏంటి, నా దారి ఏంటి అది చెప్పు. సరే నువ్వు నువ్వు మంచిగా ఉన్నావు, ఇంకా నీకు పెళ్లి కాలే, నేను అయితే చేసుకోలే కదా, పెళ్లి వరకు వెళ్ళినాం, తప్పు నాది. ఎవడు చేసుకుంటాడు, ఎవడు చేసుకుంటాడు? నేను అట్లా ఒక అబ్బాయిని మోసం చేయలేను, నేనైతే చేసుకుని వేరే అబ్బాయిని. సరే పెళ్లి చేసుకుంటూ ఉంటావు ఇట్లే? చచ్చిపోతా, నీకు పెళ్ళి అయింది అని తెలిసిన నెక్స్ట్ మినిటే నేను ప్రాణాలతో ఉంటే అడుగు, నెక్స్ట్ మినిటే నేను ప్రాణాలతో ఉంటే అడుగు. గుర్తు చేసుకోకుండా ఒక హ్యాపీ మూమెంట్ లేకుండా బాగా ఏడిపిస్తున్నావు, మరి మళ్ళీ నువ్వు నవ్విస్తున్నావు. అయిపోయింది కదా వనిత, వదిలేయి. గో నాకు మ్యారేజ్ అయిపోయింది అన్న కదా, వదిలేయిదా, నువ్వు ఇంటికి వెళ్ళు. మ్యారేజ్ అయిపోయింది, ఇంకో నా భార్య ఫోన్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు శివ, ఇంట్లో ఏదన్నా సమస్య ఉంటే చెప్పు, నేను అర్థం చేసుకుంటానని చెప్తా అన్న. పెళ్ళి అయింది, పక్కలో కుక్క పెళ్ళి ఉంది, ఆ రీజన్స్ చెప్పద్దు. మా ఫ్రెండ్స్ కూడా ఇలా చాలా జరిగాయి. ఆ పిల్ల ఎవరో తెలుసా? కాజల్ అయిపోయి, అనుష్క అయిపోయి, నాకు అనవసరం. అంజలి అంజలి ఎవరైతే నాకు అనవసరం. ఆమె వచ్చి రెండు మూడు రోజులు గొడవ పడేసరికి ఇంకా ఆమె మీదకే వేస్తున్నావా పాప? ఆ పిల్లనే పెళ్లి చేసుకున్నది చెప్పు. నిజంగా పెళ్లి చేసుకున్నది? ఇలాంటివి చెప్పొద్దు, చచ్చిపోమని చెప్పు, ఈజీగా చచ్చిపోతా నేను.
సావు ఇంకా మంచి చెప్పకపోతే నేను చేయలేను, ఏం చేయలేను ఇంకా. లైఫ్ ఏంటి శివ? అందుకోసమే అన్న నీ బతుకు నువ్వు బతికే సంసారి అని చెప్తున్నా. సంసార్ లా మాట్లాడు, సంసార్ ఎవరు? సంసార్ నువ్వే, ఇప్పుడు నువ్వు సంసార్ ఇప్పుడు నువ్వు సంసార్ వేరే అమ్మాయితో లవ్ చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు సంసార్ అవుతావా? నేను 3 మంత్స్ నువ్వు మాట్లాడుకున్నా నీ చుట్టూ కుక్క పిల్ల లెక్క నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ అంతా పిచ్చాలు మాత్రం కాల్ చేసి నేను కనుక్కుంటున్నా కదా, అప్పుడు నేను సంసారి కాదా? హలో అంజు వస్తున్నా, ఆగ్రా 5 మినిట్స్ ఆగి వస్తున్నా, ఇక్కడ చెప్పు. వస్తున్నావు. ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టి నాకు పెళ్ళైందని చెప్పిన కదా, ఇప్పుడు నా భార్య తెలిసి ఏమంటది? ఇప్పుడు ఎవరు ఇప్పుడు నా పెళ్ళి అయిపోయింది నన్ను వదిలేయ్యి అని చెప్తున్నా, తప్పవరిది? సరే నా జీవితం ఏంటో నువ్వే చెప్పు. మళ్ళీ జీవితం అంటావు నువ్వు పెట్టిదానివా మంచి, నీ బతుకు నువ్వు బతికెళ్ళు. ఎలా బతుకుతా నేను, ఎవడు చేసుకుంటాడు? పెళ్లి వరకు వెనక్కి వచ్చిండేది. మీ అమ్మ ఎవడు చేసుకుంటాడు, ఎవడు చేసుకుంటాడు? నేను పిల్లల కన్నా ఇప్పుడు పిల్లలైతే ఏం కానీ, పెళ్ళి అయితే కాలేకానికి అయితే అంతవరకు వచ్చింటే నిన్ను చంపి నేను చచ్చిపోయి ఉంటా, అర్థమైందా? ఖచ్చితంగా అదే చేసి ఉంటాను నేను. పాపమని వదిలిన దానికి ఇంత చేస్తున్నావు, అసలు కనీసం వంట ఇష్టమే. సరేనా, మన ఇద్దరం నా భార్య చూస్తే మళ్ళీ ఫీల్ అవుతుంది ఎందుకు, మళ్ళీ వద్దు పెళ్ళి అయింది నాకు. నువ్వు హ్యాపీనా పెళ్లి చేసుకున్నావు కదా, హ్యాపీనా? నేను చూసినావా? నేను అందుకే నమ్మలేదు. ఓకే, రీజన్ దొరికిందా? రేపు నా పిల్లని తీసుకొని వస్తా, అప్పుడు నమ్మో. తీసుకోరా, అప్పుడు చూస్తావు కదా. తీసుకురా అంటే నీ ముందు తీసుకొచ్చి పెడితే నా జీవితం నా సంవత్సరం నాశనం అవుతుంది, అర్థమైందా? ఆడంగా వెళ్తున్నప్పుడు అక్కడ చూడు, ఎందుకంటే నేను చూసింది అనుకో. అమ్మతనంగా చూసే అవసరం ఏముంది నాకు, అది చెప్పు. కాలుకేస్తే ఏలుకు, ఏలుకేస్తే కాలుకి, ఇంకే నాకు ఎక్కడ వేసుకో, ఇంకేం చేయమంటావు నన్ను? లవ్ చేసినప్పుడు తెలీదా, ఒక అమ్మాయి అనుకుంటే తిరిగినప్పుడు తెలీదా, ఆమె తాళి కట్టినప్పుడు గుర్తు రాలేదా? టైం లేదంట, మళ్ళీ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే టైం లేదు, అయ్యా బిజీ. నా జీవితం ఇష్టం శివ, పెళ్ళైంది నాకు. నెక్స్ట్ మినిట్ తెలిసినప్పుడు నెక్స్ట్ మినిటే నేను చనిపోతా, సరేనా? నెక్స్ట్ మినిటే నేను చనిపోతా, సరేనా? ఊరుకో హృదయమా, దీనన్న హార్ట్కి తీసుకో, సరేనా? నన్ను ఎట్లా తీసుకోలేదు కదా, దీనన్న తీసుకో. నాకు పెళ్ళైంది, మళ్ళీ తీసుకోవడం అయింది చెప్తున్నా కదా, రేపు ఆ పిల్లని తీసుకొని వస్తా చూడు. సరే తీసుకో. సరేనా, రేపు తీసుకొని వస్తా, సరేనా? నేను వెళ్తున్నా. సరే ఇగో అయింది, నా పిల్లని తీసుకొచ్చిన తర్వాత నువ్వేం చేసుకోకు, తిక్క తిక్క ఏం చేయకు, సరేనా? నువ్వేం చేసుకోకు. సరే ఆ పిల్లని తీసుకురా, పిల్లని తీసుకురా. నమ్ముతావు అప్పుడు? అరే నువ్వు పిల్లని తీసుకురా. సరే తీసుకొస్తాలే, సరేనా? సరే నేను వెళ్తున్నా. సరే ఏం బాధపడకు చూడు, ఏం బాధపడ, హ్యాపీగా పెట్టావు కదా, ఇంకేం బాధపడ. అరే ఇప్పుడు ఏమైందనే ఏం కాలే కదా సార్, ఇదా